ఎంతమంది కొన్నారు భూములు ఇవాళ కొన్ని వందల మంది భూములు మీ తాబేదారులు కొన్నటువంటి సంఘటనలు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి దానిలో ముఖ్యంగా బినామీ పేర్లతో కొమ్మలపాటి శ్రీధర్ గారు 68 ఎకరాలు కొన్నారు గుమ్మడి రమేష్ పేరుతో 38 ఎకరాలు మాజీ మంత్రి పుల్లారావు గారు కొన్నారు రావెల కిషోర్ గారు 40 ఎకరాలు కొన్నారు ఇవన్నీ కూడా బినామీ పేర్లతో కొని మీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులే కొని కుంభకోణానికి పాల్పడితే దానికి వాళ్ళు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాదు అంతేకాదు లోకేష్ బాబు గారు మీ కుమారుడు మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన బినామీగా ఉన్నటువంటి వేమూరి రవికుమార్ గారు 62 ఎకరాల భూమిని కొన్నాడు ఎప్పుడు కొన్నాడా ఇది రాయధాని ప్రకటనకు ముందు కొన్నాడు తర్వాత కాదు కొన్నది ఇవన్నీ చాలా క్లియర్ గా ఎంక్వైరీలో అర్థమవుతా ఉన్నాయి ఎంక్వైరీలో బయటకు వస్తా ఉన్నాయి ఎంక్వైరీలో బయటకు వస్తా ఉంటే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తుంటే ఎందుకు మాట్లాడరండి చంద్రబాబు నాయుడు గారు పద్దానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఘింకరించేటటువంటి మీరు హఠాత్తుగా సిబిఐ ఎంక్వైరీ మీద మీకు విశ్వాసం పెరిగిపోయినటువంటి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ పెద్ద స్కామ్ లో సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు మీరు ముందుకు రాకుండా పారిపోతున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఇవాళ అమరావతి రాజధాని కన్నా ముందు బినామీ పేరుతో సుమారుగా 4,069 ఎకరాల 94 సెంట్ల భూమిని కొనుగోలు చేసి పెద్ద కుంభకోణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాబట్టి దీని మీద మేము చెప్తూ ఉన్నాం మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా కేంద్రానికి రాసింది దాని మీద మా ఎంపీలందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా కూడా మేము కోరుతూ ఉన్నాం మా ఎంపీలు కూడా ఒత్తిడి చేస్తున్నారు దీనితో పాటు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్ మేము కూడా సిబిఐ ఎంక్వైరీకి రెడీ అని చంద్రబాబు గారు చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా అంతేకాదు ఇదిలా ఉంటే ఎన్ని స్కాములు అండి చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళ అబ్బాయి ఆయన చేసినటువంటి స్కాములు రాజధానిలో ఇలాంటి గొప్ప స్కాములు ఎన్నో చేశారు అవి కాకుండా ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఇది చిన్న స్కామ్ కాదు ఫైబర్ గ్రిడ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు టెలివిజన్ కు సంబంధించి అన్ని ఇళ్లకి కూడా మేము ఇస్తాము టెలిఫోన్ ఇస్తాము ఇంటర్నెట్ ఇస్తాము టీవీ ఇస్తాము చౌకగా ఇస్తాము దిస్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీనిలో తనకు కావాల్సిన వాళ్లకి టెండర్ ఇచ్చారు ఎలా ఇచ్చారు వేమూరి హరికృష్ణ అనే ఆయన ఈయన వేమూరి హరికృష్ణ గారు ఏవిఎంలు ట్యాంపరింగ్ కేసులో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన లోకేష్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఈయనకి ఎల్1 ఉన్న వాడిని తప్పించి ఈయనకి ఇచ్చారు ఏంటంటే ఎల్1 కన్నా కూడా ఎల్2నో ఎల్3గానో ఉన్నటువంటి ఆయనకి ఇచ్చి పైగా 907.94 కోట్ల రూపాయలు విలువైనటువంటి అంచనా వ్యయాన్ని 1410 కోట్లకు పెంచి భారత్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వారి నిర్ధారించిన దానికన్నా కూడా 558 కోట్ల ఎక్స్ట్రా ఇచ్చి ఈ వేమూరి హరికృష్ణ గారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారా అంటే ఇది లోకేష్ గారికి వాటా ఉన్నది ఇదంతా లోకేష్ గారి బినామీ అలాంటి వ్యక్తులకు ఇచ్చి దీనిలో 2,000 కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం ఇది ప్రజల సొమ్ముని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ముని 2,000 కోట్ల రూపాయలు కాజేసి ఈ ఫైబర్ గ్రిడ్ లో అన్యాయంగా అక్రమంగా ఇవాళ ఫైబర్ గ్రిడ్ సరిగా పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా రాజధాని విషయం మీద అదేవిధంగా ఈ ఫైబర్ గ్రిడ్ విషయం మీద కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆల్రెడీ కోరాం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి దీనిలో లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా బయటపెట్టే కార్యక్రమంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఇస్తే బయటపడుతుందని మేము చాలా స్పష్టంగా గవర్నమెంట్ నుంచి కూడా రాయడం జరిగింది నేను ఇప్పుడు మనవి చేస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు కూడా చాలా సందర్భాల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చాలా సందర్భాల్లో చెబుతున్నారు అదేవిధంగా మొన్న జరిగినటువంటి రథం తగలడిపోయినప్పుడు సందర్భంలో కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చిత్తశుద్ధితో వేయటం కూడా జరిగింది ఇవాళ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అన్యాయాలకి అక్రమాలకి ఘోరాలకి 1,00,000 కోట్ల రూపాయలు బినామీల పేరుతో కొని కాజేసేదానికి కూడా
తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. మీ చిత్తశుద్ధిని దీనిలో బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. అంతేకాదు, రాజధానిలో ఏమండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటున్నారు అంటే, ఇప్పుడు ఉంటలేదు ఆయన, బహుశా హైదరాబాద్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు. వస్తే మాత్రం ఇక్కడ ఉండేది లింగంలేని గెస్ట్ హౌస్ లో ఉంటాడు. లింగంలేని వాళ్ళు ఎన్ని భూములు కొన్నారండి? వాళ్ళందరికీ సహాయం చేయలేదండి. నువ్వు అక్రమంగా, సహాయం అంటే వేరే విధంగా కాదు, చట్టాలను మార్చి సహాయం చేసే కార్యక్రమం, బౌండరీలను మార్చేటటువంటి కార్యక్రమం లింగంలేని వాళ్ళు చేశారు కాబట్టి ఆ గెస్ట్ హౌస్ నీకు ఇచ్చారు. కొన్నాళ్ళు ఆ గెస్ట్ హౌస్ నాదేనన్నావు, తర్వాత నాదిగా నాది కాదు వాళ్ళదేనన్నావు, అద్దెదన్నావు. ఇలాంటి టిస్టులన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజధానిలో పెద్ద స్కామ్ జరుగుతా ఉన్నది. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు కేంద్రం జోక్యం చేసుకోవాలి, రాజధానిలో కేంద్రం జోక్యం చేసుకోవాలంట. అయ్యా వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా కేంద్రం రాజధానికి ఏమి సంబంధం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం, మాది కాదు, రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకుంటాయని అఫిడవిట్ మీద అఫిడవిట్లు వేసి కోర్టుల్లో డైరెక్ట్ గా వాళ్ళు చెబుతా ఉంటే, ఆహా కాదు కేంద్రమే దీనిలో ఇంటర్ఫీర్ కావాలి, ఏ రాజధాని అంటే ఒక రాజధానే. అయ్యా ఏ రాజధాని అంటే ఒక రాజధాని కాదయ్యా, ఇన్ని రాజధానైనా పెట్టుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అఫిడవిట్లో కోర్టుల్లో దాఖలు చేస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నారు కానీ సిబిఐ ఎంక్వైరీ అనేటప్పుడు మాత్రం మాట్లాడడం లేదు. కేంద్రం చేతిలో ఉన్నటువంటి సిబిఐ ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉన్నది ఈ కుంభకోణాల మీద. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు వేల లక్షల కోట్లు కాజేసినటువంటి స్కాములన్నీ కూడా సిబిఐ ద్వారానే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మేము కూడా చేయగలం, ఇవాళ ఏసీబీ కూడా కేసులు నమోదు చేసింది. కానీ ఇది ఏసీబీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ అయితే బాగుంటుందని చాలా సందర్భాల్లో చెప్తున్నారు కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు గాని మీ పార్టీకి గాని చిత్తశుద్ది ఉంటే 24 గంటల్లో సమాధానం చెప్పండి, ఎస్ మేము సిద్ధంగా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీకి, మేము ధైర్యవంతులం, మేము ఏ స్కాము చేయలేదు అని 24 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని మీరు చెబితే మీరు దోషులు కానట్టు లెక్క నైతికంగా చెప్పలేకపోయారా? మీరే దోషులు, మీరే రాజధాని కుంభకోణంలో వేల కోట్లు కాజేసినటువంటి బడా దొంగలు. నేను చెప్తా ఉన్నా, ఒక్క చంద్రబాబే కాదు, ఈ దేశంలో అనేక మంది ప్రముఖులు దొంగలుగా రేపు తేలబోతున్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, గమనిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.